హే గాయ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ హోస్ట్ ధనుష్. ఫిబ్రవరి 26th చెక్ అనే మూవీ మనందరి ముందుకి రిలీజ్కి రెడీగా ఉందన్నమాట. సో ఇప్పటికే రిలీజ్ అయిన సాంగ్ అండ్ అలాగే బీజిఎం కానివ్వండి, ట్రైలర్ కానీ మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈరోజు మనతో పాటు ఆ సినిమా మ్యూజిక్ డైరెక్టర్ అయిన కళ్యాణి మాలిక్ గారు మనతో పాటు ఉన్నారు. ఆయన అడిగి సినిమా గురించి విశేషాలు తెలుసుకుందాం. హాయ్ సార్. హాయ్, హలో అండి. హలో ధనుష్, ఎలా ఉన్నారు? యా, ఫైన్. సో హ్యాపీ టు సీ యూ సార్ ఆఫ్టర్ లాంగ్ టైమ్. అండ్ అలాగే నాకు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంటర్వ్యూ స్టార్ట్ చేయక ముందు నాకు మీ దాంట్లో ఫేవరెట్ సాంగ్ అంటే మీరు అమృతం సినిమాలో కొట్టారు కదా, ఇప్పటికి ఎప్పుడైనా మూడ్ బాగున్నప్పుడు ఆ సాంగ్ విన్నాము అంటే మైండ్ అంత రిలాక్స్ అయిపోతుంది. ఒకసారి ఆ సాంగ్ గురించి షేర్ చేసుకోండి, ఎట్లా స్టార్ట్ అయింది అది? అమృతం ఈజ్ అవర్ ఫస్ట్ స్టెప్ ఇన్ టు మ్యూజిక్ అండి. మ్యూజిక్ అంటే కెరీర్కి ఫస్ట్ స్టెప్. నాకు ఈలెట్ చంద్రశేఖర్కి, ఇంకొక ఇద్దరికి కూడా ప్రామినెంట్గా అందరూ దాంతో డెబ్యూ అయ్యామండి. ఆ రోజుల్లో అంత అది అంత పెద్ద సక్సెస్ అవుద్ది, లేకపోతే ఆ సీరియల్ అంత ఫేవరెట్ అవుద్ది అక్కడ అప్పుడున్న జనరేషన్, కానీ అప్పుడు అసలు అంతలా ఊహించలేదు. బట్ తర్వాత ఇప్పటికీ ఆఫ్టర్ 20 ఇయర్స్ జనరేషన్ ఏంటి సార్, ఇప్పుడు జనరేషన్, ఇప్పుడు కూడా మన అమృతం ద్వితీయం దాని సెకండ్ ఈ పార్ట్ రిలీజ్ అయినప్పుడు కూడా ఈక్వల్ అప్లాజ్ వచ్చిందండి. సో చాలా 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 సినిమా పాట హిట్ అయిన దానికన్నా దీనికి ఎక్కువ సంతోషం కలుగుద్ది. లిరిక్స్ కూడా చాలా క్యాచీగా, చాలా సీతారామ శాస్త్రి గారు రాశారండి దానికి, సిరివల్ల సీతారామ శాస్త్రి గారు, అండ్ పాడింది నేనే. సో బండిల్స్ ఆఫ్ మెమరీస్ అండి దాని చుట్టూ. ఎంతో యాంగ్జైటీ తోటి కెరీర్లోకి ఎంటర్ అవుతున్నాం, ఎలా ఉంటుందో ఏంటో తెలియని భవిష్యత్తు ఆ చిన్నతనంలో అని వెనక్కి గుర్తు తెచ్చుకుంటే చాలా 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 ఫన్ ఎక్కువ ఉంటుందండి. చాలా అప్పుడు ఫియర్స్, ఇప్పుడు మనకి అది దాటుకుని వచ్చేసిన తర్వాత మనం చూడండి, తిరుపతి మెట్లు ఎక్కుతున్నప్పుడు అయ్యబాబాయ్ అన్న అన్న ఎక్కాల అని ఇక్కడ నుంచి చూసినప్పుడు అనిపిస్తూ ఉంటుంది. ఎక్కేసిన తర్వాత ఎందుకు చూసుకుంటే ఇదంతా భలే దాటి వచ్చేసామే మనం అని మనకు ఒక చిన్న హాయి కలుగుతూ ఉంటుందండి. సో అటువంటి ఫీలింగే. ఆ రోజుల్లో ఉన్న టెన్షన్స్ ఇప్పుడు లేవు, కానీ అప్పుడు కెరీర్ బిగినింగ్ కాబట్టి తెలియని యాంగ్జైటీ ఉంటుందండి లైఫ్ పట్ల. ఇప్పటికీ చెప్తా ఉంటారు సార్ అమృతం చాలా బాగా చేశారు. చాలా అండి, ఇప్పటికీ చాలా మంది ఫేవరెట్స్ ఉన్నారండి, చాలా చాలా మంది, ఎంతో మంది అంటే మూడ్ బాగున్నప్పుడు అది వింటామని ఎక్కడి నుంచో చాలా చోట్ల నుంచి నాకు మెసేజెస్ వస్తాయండి. ఐ టేక్ సో మచ్ ప్రైడ్ ఇన్ దట్. యాక్చువల్లీ ఒక సినిమా పాట కన్నా నాకు అమృతం ఎవరన్నా నన్ను అప్రిషియేట్ చేసినప్పుడు ఎక్కువ సంతోషం కలుగుతుంది. సార్ ఒకసారి మా కోసం ఒక 2 లైన్స్ ఆ సాంగ్. ఆంజనేయులు తెగ ఆయాస పడిపోకు చాలు, మనం ఈదుతున్నాం ఒక చెంచాడు భవసాగరాలు, కరెంటు రెంటు ఎట్సెట్రా మన కష్టాలు, కర్రీలో కారం ఎక్కువైతే కన్నీళ్ళు. అంటే ఇప్పుడు ఇప్పటికీ కూడా సాంగ్ వింటూ ఉంటే ఒక ట్రాన్స్లోకి వెళ్ళిపోతాం, తెలియని ట్రాన్స్లోకి ఉన్న టెన్షన్స్ ప్రెజర్స్ అన్నీ మర్చిపోతాం. ఓకే, సాంగ్ రెండు మూడు సార్లు వినాలనిపిస్తారు ఆ సాంగ్, అంత క్యాచీగా ఉంటుంది. థ్యాంక్స్ అండి. సో థ్యాంక్ యూ సో మచ్ మాకు అలాంటి సాంగ్ అందించినందుకు. సో అలాగే కమింగ్ టు చెక్ ఎలా ఉండబోతుంది? ఆల్రెడీ ఒక సాంగ్ రిలీజ్ అయింది, మంచి అప్రిషియేషన్ వచ్చింది, ఎలా ఉండబోతుంది సార్ మ్యూజిక్? చాలా బ్రిలియంట్ అండి. ఇట్ విల్ బి ఏ బ్రిలియంట్ వాచ్ ఫర్ ద ఎవ్రీ సినిమా గోయర్ అండి. థియేటర్కి వెళ్ళి చూసిన ప్రతి ఒక్కరికి కూడా ఎందుకు వెళ్ళాలంటే నేను డిపెండ్స్ ఆన్ దర్ చాయిసెస్ అండ్ దేర్ వాళ్ళ ఇష్టాన్ని బట్టి ఉంటుందండి. బట్ వెళితే గనక సినిమాకి వెళితే గనక దే విల్ బి లిటరల్లీ థ్రిల్డ్ అండి, బై ద స్క్రీన్ ప్లే, బై ద ప్రెజెంటేషన్, బై నితిన్స్ పెర్ఫార్మెన్స్, బై ద బ్యాక్గ్రౌండ్ స్కోర్, బట్ ద డైరెక్షన్, బట్ బై ద పెర్ఫార్మెన్సెస్, ఎవ్రీథింగ్ అండ్ ఎవ్రీ టెక్నికల్ ఆస్పెక్ట్స్ కానీ, లేకపోతే ఆర్టిస్ట్స్ పెర్ఫార్మెన్సెస్ కానీ, యు విల్ బి థ్రిల్డ్ అంతే. ఆల్రెడీ చంద్రశేఖర్ ఎలిటి గారితో ఒక సినిమా చేశారు. అవును, అయితే సినిమాలో ఒకటే సాంగ్, ఈ సినిమాలో ఒకటే సాంగ్ అనుకోకుండా నేను నెక్స్ట్ సినిమా కనీసం 4 పాటలైనా పెట్టాను అని చెప్పి నేను ఇందాక మొన్నే ప్రామిస్ తీసుకున్నానండి. యా, అనుకోకుండా స్క్రీన్ ప్లేకి ఇట్ హ్యాపెన్ టు బి దేర్, అంటే ఒక పాట ఉంటమే జరిగిందండి. సో ఒక పాట ఉంటే ఉన్నది యాక్చువల్లీ ఎక్కువ కష్టం, మ్యూజిక్ డైరెక్టర్కి ఛాలెంజ్ ఎక్కువ ఉంటుంది, దృష్టి అంతా ఆ పాట మీదే ఉంటుంది. సో అది ఖచ్చితంగా బాగా చేసి తీరాలి మనకి. సో ఇట్ వాస్ లాట్ ఆఫ్ ప్రెషర్ అండి ఫర్ మీ, ఫర్ హ్యావింగ్ వన్ సాంగ్ యాక్చువల్లీ. సో మీరు మెలోడీస్ చాలా మంచిగా కంపోజ్ చేశారు, మెలోడీకి పెట్టిన పేరు, మీ చాలా హిట్స్ ఉన్నాయి మెలోడీస్లో. ఈ సాంగ్లో, ఈ సినిమాలో కూడా మెలోడీ చేశారు. ఏమన్నా అంటే ఈ మధ్యన వస్తున్న సినిమాలు అన్నింటిలో కూడా మెలోడీస్ ఎక్కువ క్లిక్ అవుతున్నాయి, లవ్ సబ్జెక్ట్ మెలోడీస్ ఎక్కువ క్లిక్ అవుతున్నాయి. సో మీది కూడా అంతే క్యాచీగా ఉంది, ఏమైనా జాగ్రత్తలు తీసుకున్నారా? జాగ్రత్త ఏం లేదండి, ఆ పాట హిట్ అయ్యే వరకు కూడా మనకి ఏ పాట హిట్ అవుద్ది హిట్ అవుద్దో మనకు నిజంగా చెప్పలేమండి. అవును సార్, అప్రిషియేషన్ బట్టి ఓహో మనం బాగా చేసాం, మనం చేసిన అవతల వాళ్ళకి సింక్ అయింది అని చెప్పి మనం తృప్తి పడాలి తప్ప, ఆ బిగినింగ్ స్టేజెస్లో రిలీజ్ అవునంత వరకు కూడా ఓన్లీ వెల్ విషింగ్ అంతే, బాగుండాలి, ఎక్కువ రీచ్ అవ్వాలి, మంచి పేరు రావాలని. సో బట్ మనం తీసుకునే జాగ్రత్తలు ఏంటంటే డైరెక్టర్కి ఎంత బాగా నచ్చింది, మన సినిమాకి ఆ పాట ఎంత మ్యాచ్ అవుతుంది చూస్తున్నప్పుడు అన్నది జాగ్రత్త తీసుకోవాలండి. అండ్ అలాగే ప్రజెంట్ ఉన్న సినిమాలు అన్నింటిలో కూడా అందరూ మాట్లాడుకునేది బీజిఎం గురించి, అంటే బ్యాక్గ్రౌండ్ స్కోర్ బాగా ఇచ్చాడు, బ్యాక్గ్రౌండ్ స్కోర్ బాగా ఇచ్చాడు. ఈ సినిమాలో ఎలాంటి బీజిఎం ఇవ్వబోతున్నారు?
చాలా యూనిక్గా ఉంటుందండి బ్యాక్గ్రౌండ్ స్కోర్, చాలా 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 అవుట్ స్టాండింగ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ దీంట్లో. నా కెరీర్ మొత్తంలో నేను చెప్తాను కదండి, ఐ హావ్ సీన్ బిగ్ సక్సెసెస్ బట్ నాట్ ఏ బ్లాక్ బస్టర్ స్టిల్. ఈ సినిమా నా కెరీర్కి బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అవుతుందండి. అంటే అంత కాన్ఫిడెన్స్ జస్ట్ బికాస్ ఆఫ్ ద సినిమాని బట్టి నాకు వచ్చిందండి. నేను చాలా చాలా లక్కీగా ఫీల్ అవుతున్నాను ఈ సినిమాలో నేను ఒక భాగం అయినందుకు. అండ్ ఇమ్మెన్స్ ఫేమ్ వస్తుందండి మ్యూజిక్ పరంగా అయితే, బ్యాక్గ్రౌండ్ స్కోర్ అయితే యూ విల్ సీ దట్, యూ విల్ నోటీస్ దట్ డిఫరెన్స్. మీకు సినిమా చూస్తున్నప్పుడే మీకు ప్రతి అంశంలోనూ కూడా, ఎందుకంటే మ్యాక్సిమం మీకు 80% ఆఫ్ ద మూవీ జైల్ సీక్వెన్సెసే మీకు కనపడుతూ ఉంటాయి. అక్కడ మీకు అక్కడ అక్కడ జరుగుతున్న ట్విస్ట్స్ అండ్ టర్న్స్ మీకు ఎంత ఇంపాక్ట్ కలుగుద్ది అంటే యుల్ బి థ్రిల్డ్. నిజంగా నేను చెప్తున్నానండి, యుల్ బి థ్రిల్డ్ అంతే. జైల్ సీక్వెన్స్ అంటే స్టూడెంట్ స్టూడెంట్ నెంబర్ వన్ సినిమా లేదండి, అసలు దానికి దీనికి అసలు యూజువల్ థాట్ అసలు సంబంధం లేదు, సంబంధం ఇట్ హ్యాపెన్ టు బి ఇన్ జైల్ అంతే. ఓకే సార్, అట్లాగే చెక్ మూవీ విషయానికి వచ్చేసి మీరు ఈ ఈ సబ్జెక్ట్ని ఓకే చేయడానికి రీజన్ ఏంటి? నో ఐ ఐ ఓకే చేయడం అని లేదండి, ఐ టేక్ ఇట్ ఎస్ ఎ ప్రివిలేజ్. నాకు అసలు ఈ సినిమా రావడం నేను ఒక ప్రివిలేజ్ కింద ఫీల్ అవుతాను. ఏలి చంద్రశేఖర్కి ఉన్న పేరు అంత ఇంత కాదండి, తను తను తీస్తున్నవి పోతున్నాయి లేకపోతే సినిమాలు పాడుతున్నాయి జనం పట్టించుకోరండి, బికాస్ ఆఫ్ హిస్ యునిక్ వే ఆఫ్ ప్రజెంటేషన్, యూనిక్ సబ్జెక్ట్స్ అండి. సో ఇవన్నీ కూడా మనం కూడా మనకు అటువంటి అవకాశం వచ్చినప్పుడు మనం లక్కీగా ఫీల్ అవుతాం, అబ్బా ఈ సినిమా నాకు వచ్చింది. రెగ్యులర్ సినిమాల కన్నా ఇది మనకి ఎంతో కొంత మన పేరు తీసుకొస్తుందని ఆశ వర్క్ చేస్తున్న ప్రతి ఒక్కరికి కలుగుద్దండి, నాకే కాదు ఎవరైనా సరే, ఫర్ దట్ కైండ్ ఆఫ్ డైరెక్టర్స్. సో అంటే చంద్రశేఖర్ గారని ఓకే చెప్పారు, స్టోరీ విన్న తర్వాత ఓకే చెప్పారు? లేదండి, చందు అనే ఓకే, చందు అనే ఓకే చెప్పారు. చందు అసలు ఏం తీస్తున్నాడు అన్నది నాకు అనవసరం, చందు అయితే చాలు, అంత నమ్మకం అండి తన పట్ల. నార్మల్గా మీకు ఎవరైనా వచ్చి డైరెక్ట్ చేసినప్పుడు మీరు స్టోరీ వింటారు? స్టోరీ కంపల్సరీగా వింటానండి. ఏవే పాయింట్స్ మీరు తీసుకుంటారు? లేదండి, చెప్పిన విధానంలో తను కాన్ఫిడెన్స్ ఏంటి, ఎలా ప్రెసెంట్ చేయగలుగుతాడు అన్నది మనకి ఒక అసెస్మెంట్ వచ్చేస్తుంది అవుట్ ఆఫ్ ద ఎక్స్పీరియన్స్. మనకి సినిమా సబ్జెక్ట్ని ఏ ప్రిమిసెస్ ఎంచుకున్నాడు, ఏ జానర్ ఎంచుకున్నాడు, అది మనకి పాతగా ఉందా కొత్తగా ఉందా, దాంట్లో ఏమైనా థ్రిల్లింగ్ ఎలిమెంట్ ఉంటుందా అన్నది మనకి అర్థమైపోద్దండి వింటున్నప్పుడు, దాన్ని బట్టి ఓకే చేయడం జరుగుతుంది. సో ఆల్రెడీ అది టెక్నీషియన్గా మీరు సినిమా మొత్తం చూస్తారు, ఎలా ఉంది సినిమా మీరు చూస్తారు? నేను నా కెరీర్లో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ రాబోతుందని నేను ధైర్యంగా చెప్తున్నానంటే ఇట్స్ బికాస్ ఆఫ్ ది సినిమా అండి. తను తను తీసిన సినిమా అంత గొప్పగా ఉంది, లేకపోతే ఇలాగ బాడుతుందండి, లేకపోతే బాడాలని కోరుకుంటున్నాను ఇలా చెప్తాను తప్ప బ్లాక్ బస్టర్ అని మాత్రం చచ్చిన నేనైతే మాట్లాడిన అలా. ఇప్పుడుకొచ్చి నా కెరీర్లో ఇది బ్లాక్ బస్టర్ అవుద్దని ఏ సినిమాకి నేను చెప్పలేదు, చెప్పుండను కూడా. అసలు పొరపాటును కూడా అటువంటి ఫేక్గా నేను అసలు నేను అసలు మాట్లాడి ఉండండి, ఇదైతే నేను డెఫినెట్గా చెప్తున్నాను. సరే, అలాగే పర్ఫార్మెన్స్ వైజ్గా ఎలా చేశారు ప్రియా ప్రకాష్ వారి? చాలా రోజుల తర్వాత ఒకప్పుడు ఒక ఊపు ఊపింది, సైలెంట్ అయిపోయింది, మళ్ళీ ఇప్పుడు ఈ సినిమాతో మళ్ళీ వస్తుంది. వెరీ 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 గ్లామరస్ రోల్ అండి దీంట్లో తనది, ఓకే, వెరీ కీ రోల్ అండి. తను యాక్చువల్గా నేను సబ్జెక్ట్ రివీల్ చేయకూడదు. అండ్ రకుల్ ప్రీత్ సింగ్ కూడా తను పెర్ఫార్మెన్స్ సైడ్ చాలా చాలా, యాజ్ ఎ లాయర్ షీ యాక్టెడ్ వెరీ ప్రిటీ, చాలా చాలా బాగా పెర్ఫామ్ చేశారండి. అండ్ యా, నితిన్ అయితే చెప్పక్కలేదండి, చెప్తాను కదండి తనకి ఇప్పుడున్న తనకున్న ఫేమ్ కన్నా ఒక 100 రెట్లు పెరుగుద్ది ఈ సినిమా తర్వాత. నితిన్ గారికి కూడా మ్యారేజ్ తర్వాత వస్తున్న సినిమా మేబీ, యా సెంటిమెంటల్గా మనకి దే విల్ బీ హ్యాపీ అండి, దట్ వే దే అట్ దేర్ హోమ్ యాక్చువల్లీ వాళ్ళు కూడా దే విల్ ఫీల్ హ్యాపీ కదండి, జాయ్ ఉంటుంది కదండి వచ్చిన తర్వాత. సో అంటే ప్రియా ప్రకాష్ వారియర్ ఆల్రెడీ ఒక మ్యూజికల్ దాంతోనే క్లిక్ అయింది బాగా, అలాంటి మ్యూజిక్ ఏమన్నా ఈ సినిమాలో ఎక్స్పెక్ట్ చేయొచ్చు తన దగ్గర? దాంతో ఈ రొమాంటిక్ సాంగ్ ప్రియా ప్రకాష్ వారియర్ తోటే ఉన్న ఒక సాంగ్ తన మీద అండి. సో చాలా బాగా తీశారు శేఖర్ మాస్టర్, అండ్ చాలా చాలా బాగుంటుందండి సినిమాలో కూడా, వెరీ బ్యూటిఫుల్ స్టెప్స్ అన్ని చాలా బాగా వచ్చింది. సార్, ఈ ట్రైలర్ రిలీజ్ అయిన తర్వాత బెస్ట్ కాంప్లిమెంట్ ఇండస్ట్రీ సైడ్ నుంచి ఎవరి దగ్గర నుంచి వచ్చింది? నో, ట్రైలర్ రిలీజ్ అయిన తర్వాత జనరల్ కమెంట్స్ అండి, జనరల్ బాగుందని అంటారండి. నాతోటి కళాకారులు నాకు నా ఫ్రెండ్ సాగర్ మణి శర్మ గారు అబ్బాయి, తను చాలా బాగా అప్రిషియేట్ చేశాడు. అండ్ మన సాంగ్ టీజర్ రిలీజ్ అయినప్పుడు కూడా తను ఫోన్ చేసి అంకుల్ మళ్ళీ అసలు మరత పెట్టేశారు, అసలు మెలోడీ తోటి అదే హాంట్ చేస్తుంది నాకు విన్నప్పుడు అని చెప్పి. సో అటువంటి అప్రిషియేషన్స్ ఐ ఫీల్ చాలా బాగా అనిపిస్తుంది అండి మనసుకి, చాలా బాగా అనిపిస్తుంది. అంటే రాజమౌళి గారి దగ్గర నుంచి కానీ కిరవాణి గారి దగ్గర నుంచి అటువంటి అవి జనరల్ అండి, అవి ఇంట్లో వాళ్ళు చేస్తున్నవి. ఏం చెప్పారు సాంగ్ విన్న తర్వాత వాళ్ళు? సాంగ్ ఇంకా అంటే నేను పూర్తి సాంగ్ వాళ్ళకి నేను వినిపించలేదండి ఇప్పుడు, అందరితో పాటు రేపే నేను అలా ముందు వెళ్ళి ప్రెసెంట్ చేయడం అలా చేయను ఎప్పుడు కూడా. సో రేపు విన్న తర్వాత హీ విల్ లెట్ మీ నో, హీ విల్ డెఫినెట్లీ. సో ఎలా ఉంటారు సార్ కిరవాణి గారు, అదే బ్రదర్గా ఉంటారా లేదంటే మ్యూజిక్ డైరెక్టర్ కానీ మీకు కాంప్లిమెంట్స్ ఇస్తూ ఉంటారు? లేదు, బ్రదర్గానే ఇస్తాడండి, యాజ్ ఎ బ్రదర్. తనకి తనకు నచ్చిన పాటలు నాకు చాలా ఉన్నాయి. తనకి జోచితానందలో ఒకలాలన్న పాట నేను బయట రిలీజ్ అయిన తర్వాత చాలా చాలా బాగా అప్రిషియేట్ చేశాడండి తను. సో ముఖ్యంగా అటువంటి
అటువంటి క్యాలిబర్ ఉన్న మ్యూజిషియన్ నుంచి మనకి అప్రిషియేషన్ వచ్చినప్పుడు వి ఫీల్ ప్రైడ్, అంటే చాలా గ్రేట్గా అనిపిస్తుంది. మనం కూడా ఏదో చేసాం, మంచి పాట చేసామని మనకి మనకు అనిపిస్తూ ఉంటుంది. సో చాలా సంతోషంగా ఉంటుంది అటువంటి కాంప్లిమెంట్స్ వచ్చినప్పుడు, మంచి మంచి వ్యక్తుల నుంచి గొప్ప వ్యక్తుల నుంచి వచ్చినప్పుడు అలా అనిపిస్తుంది. అలాగే మన తెలుగు సినిమా ఖ్యాతిని ఒక రేంజ్కి తీసుకెళ్ళిన రాజమౌళి గారి దగ్గర నుంచి ఎటువంటి కమెంట్స్ వచ్చింది? ఆయనతో మీ రిలేషన్ ఎలా ఉంటుంది? రిలేషన్ బ్రదర్, మోర్ దాన్ బ్రదర్, మోర్ దాన్ ఫ్రెండ్గా పెరిగా ఉంటుంది. మీ ఇద్దరు కూడా ఒకే ఏజ్ గ్రూప్ అయినందువల్ల, కాంటెంపరరీస్ అయినందువల్ల, సో సో మెనీ మెమరీస్, సో మచ్ లైఫ్ ఎక్స్పీరియన్స్ యాజ్ అ బ్రదర్, యాజ్ అ ఫ్రెండ్. సో కలిసి ట్రావెల్ చేసినవి, కలిసి అనుభవించినవి, కలిసి చేసిన పనులు ఏదైనా సరే, అన్ని దేర్ ఆర్ సో మెనీ ఇమెంట్స్ అండి, చాలా చాలా ఉంటాయి. ఏమైనా ఒక మంచి ఇన్సిడెంట్ మీ అందరి మధ్య జరిగింది అని షేర్ చేసుకుంటారా ఆడియన్స్? అందరి మధ్యన అంటే జనరల్గా, అంటే ఏదైనా సరే ప్రొఫెషన్ తోటి జనరల్గా లింక్అప్ అయిపోయి ఉంటుందండి. సో బాహుబలికి వర్క్ చేసినప్పుడు మేము ముగ్గురం కలిసి బాంబేలో స్పెండ్ చేసిన టైం అంతా కూడా చాలా వండర్ఫుల్ అండ్ మెమరబుల్ ఎక్స్పీరియన్స్ అండి. మిక్సింగ్ చేసినప్పుడు ఆ ఫస్ట్ పార్ట్ మిక్స్ చేసి పీవీఆర్ థియేటర్లో మేము చెక్ చేసుకుంటున్నప్పుడు కలిగిన అనుభూతి, తను ఇచ్చిన కాంప్లిమెంట్, రాజమౌళి హగ్ చేసుకున్న విధానం, ఇవన్నీ లైఫ్ లాంగ్ గుర్తుండిపోయి మంచి మంచి మూమెంట్స్ అండి. సార్ అట్లాగే ఎప్పుడైనా అనిపించింది రాజమౌళి గారితో వర్క్ చేయాలి అని ఎప్పుడన్నా అనుకున్నారా? లేదండి, జనరల్గా మంచి కాంబినేషన్స్ ఉన్న ఎవరైనా ఇద్దరు, ఒక డైరెక్టర్ ఒక మ్యూజిక్ డైరెక్టర్ కాంబినేషన్ ఎప్పుడు నేను జనరల్గా కోరుకోనండి. ఎందుకంటే వాళ్ళది సక్సెస్ఫుల్ కాంబినేషన్ ఉంది, అద్భుతమైన మ్యూజిక్ వస్తున్నప్పుడు నేను చేయాలని ఆ తాపత్రయం నాకు అసలు జనరల్గా రాదు. అలాగే నాకు సుకుమార్ గారు అండ్ దేవశ్రీ ప్రసాద్ గారు కాంబినేషన్ నాకు చాలా ఇష్టం అండి. వాళ్ళది చాలా అద్భుతమైన గొప్ప రిలేషన్షిప్, వాళ్ళిద్దరి మధ్యన ఉన్నది మంచి బాండ్ ఉంది అండ్ సక్సెస్ఫుల్ రిలేషన్షిప్ ఉందండి యాజ్ మ్యూజిక్ డైరెక్టర్ అండ్ డైరెక్టర్. సో అటువంటి సుకుమార్ గారు కూడా నేను ఆయన సినిమా నేను చేయాలని చెప్పి నేను ఎప్పుడు కోరుకోలేదు, అసలు కోరుకోను కూడా. అలాగే అంటే సార్, యాక్చువల్లీ ఒకనొక సందర్భంలో కిరవాణి గారు రిటైర్ అయిపోతున్నా అని చెప్పేసి ఒక స్టేట్మెంట్ చేయడం జరిగింది. ఆ టైంలో మేము అందరూ ఏమనుకున్నామంటే ఇంకెవరు తర్వాత రాజమౌళి గారు చేస్తారండి, ఇంకెవరు అలా బ్రదరే మాలిక్ గారు చేస్తారు అని అనుకున్నాము. సో అట్లా ఏమన్నా మీరు అనుకున్నారా, మీకు ఎప్పుడైనా అట్లా ఆలోచన వచ్చింది? లేదండి, అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఆ స్థానంలో నేను ఉంటానని చెప్పి ఉండాలని నేను నిజంగా అనుకోలేదు. ఆ స్థానం బహుశా ఏ రహమాన్కి వెళ్తుందేమో అని అనుకున్నాను. నేనైతే రహమాన్ అయితే చాలా బాగా చేస్తాడు, అంత తనకి తగ్గట్టుగా అంత గొప్ప మ్యూజిక్ ఇవ్వగలిగి తను ఉన్నాడు కదా అని చెప్పి నేను మైండ్లో తను అనుకున్నాను. ఏ రహమాన్ గురించి అనుకున్నాను. ఒకవేళ ఛాన్స్ వస్తే చేస్తారు ఖచ్చితంగా? ఖచ్చితంగా చేస్తాను. అటువంటి అంటే అటువంటి స్థితి వస్తే కనుక తప్పకుండా నేనైతే కోరుకోనండి, బట్ అనుకోకుండా అది నా దాకా వస్తే కనుక అది నాకు గ్రేట్ ఆనర్ అండి తనకు చేయడం అన్నది. సో ఇప్పుడు కూడా ప్రెసెంట్ అందరూ కూడా మూవీ లవర్స్ వెయిట్ చేసిన సినిమా ట్రిపుల్ ఆర్ ఒకటి, అందులో ఉన్న సాంగ్ కానీ ఏమైనా పాడారా సార్? ఇంకా లేదండి, నేను నాట్ యెట్ అండి. ఇంకా మ్యూజిక్ సెషన్స్ ఇంకా చాలా టైం ఉందండి ఇంకా. సో మీరు ప్లేబ్యాక్ సింగర్గా కూడా చాలామందికి ఒక ఫేవరెట్గా ఉన్నారు. సో ఇప్పుడు కూడా మీరు సాంగ్స్ పాడుతున్నారా సార్, లేదంటే ఓన్లీ మ్యూజిక్ డైరెక్టర్ కానీ? లేదండి, పాడడం నాకు చాలా ఇష్టమైన హాబీ అండి. చాలా చిన్నప్పటి నుంచి ఉన్న చాలా బలంగా నాటుపోయిన ఒక ప్యాషన్ అది. సో ఎప్పుడు ఏది వచ్చినా సరే వదులుకోనండి, అందరినీ అడుగుతూ ఉంటాను నేను. ఐ రిక్వెస్ట్ నా తోటి మ్యూజిక్ డైరెక్టర్స్ని అందరినీ కూడా ఎప్పుడైనా అవకాశం ఉంటే నా వాయిస్ మ్యాచ్ అయ్యి ఇలాంటి పాట అయినా వస్తే కనుక ఇమ్మని నేను హంబుల్గా చాలా రిక్వెస్ట్ చేస్తూ ఉంటాను. సో అలా వస్తే కనుక డెఫినెట్లీ ఐ విల్ సింగ్ అండి. అంటే వన్స్ మీరు మ్యూజిక్ డైరెక్టర్ అయిపోయిన తర్వాత మీకు ఛాన్సెస్ తగ్గినాయి సింగర్గా? అంటే మీ బిజీ స్కెడ్యూల్లో మీరు తప్పకుండా మ్యూజిక్ డైరెక్టర్ అనేసరికి జనరల్గా తగ్గిపోతాయండి. అంటే ఒకవేళ మీకు ఇంట్రెస్ట్ ఉన్నా కూడా వాళ్ళు ఆలోచిస్తారు, అది మ్యూజిక్ డైరెక్టర్ అయిపోయాడు మనం ఇస్తాం ఇంకా అటువంటి కోణంలోనే న్యాచురల్గా మన మ్యూజిక్ డైరెక్టర్గానే చూస్తారు తప్ప ప్లేబ్యాక్ సింగర్ కూడా ఉందాం ఇద్దామన్న ఆలోచన ఫస్ట్ ఆఫ్ ఆల్ రాదండి. వాళ్ళకున్న షెడ్యూల్స్లో తోటి వాళ్ళ పక్కన ఉన్న వాళ్ళు వెంటనే జ్ఞాపకం వస్తారు, లేకపోతే అప్పుడు పాపులర్గా ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళే మనకు మైండ్లోకి వస్తారు. సో ఎక్కడో నాకేదో హాబీ, నాకు ఏదో ఇష్టం, నేను ఎప్పుడు అడిగానని చెప్పి నన్ను గుర్తుపెట్టుకుని ఇవ్వడం అన్నది చాలా కష్టం అండి, అలా జరగదు. అవును సార్. అలాగే మీరు ప్లేబ్యాక్ సింగర్గా ఉన్నప్పుడు చాలా కష్టపడ్డారని చెప్పి విన్నాము. సో ఎందుకు అంటే మీకు ఆల్రెడీ కిరవాణి గారు ఉన్నారు, రాజమౌళి గారు ఉన్నారు, ఇంత మీకు బ్యాక్ సపోర్ట్ ఉండి కూడా మీరు ఎందుకు కష్టపడాల్సి వచ్చింది ఆ టైంలో? లేదండి, సొంతంగా సొంత అడుగులు వేయాలనే తాపత్రయం అండి. సొంతంగా సెల్ఫ్ ఇండిపెండెంట్గా రైజ్ అవ్వడం అన్నది నాకు చాలా చాలా ఇష్టం, నా ఉనికి అది. సో ఫ్యామిలీ సపోర్ట్ లేకుండా నా అంతటి నేను ఎంత దూరం వెళ్ళగలను అని చెక్ చేసుకోవడం నాకు ఇష్టం అండి. సో ఆ కొండలో ఐ హ్యావ్ ఫేస్డ్ సో మెనీ డిఫికల్టీస్, బట్ వచ్చిన అవకాశాలన్నీ కూడా వాటిలంతటా వచ్చి నా మెరిట్ని బట్టి వచ్చినాయి కాబట్టి గర్వంగా కూడా ఉంటుందండి. ఇది నాది అని నేను గొప్పగా చెప్పుకోగలుగుతాను, ఎటువంటి రికమెండేషన్ లేకుండా వచ్చినాయి అని సంతోషంగా ఉంటుందండి. అంటే చాలామంది చెప్తూ ఉంటారు బ్యాక్ ఎవరైనా ఉంటే చాలా ఈజీ అయిపోతుంది, వాళ్ళు ఏంటి ఏం కష్టపడ్డారు వెనకాల సపోర్ట్ ఉంది అంటూ ఉంటారు. లేదండి, అలాంటి వాళ్ళకి మీకు ఏం చెప్తున్నా, ప్రతి ఫ్యామిలీకి ప్రతిసారి అలా జరగదండి. సపోర్ట్ ఉన్నంత మాత్రాన ఎక్కించగలుగుతారేమో మహా అయితే, కానీ ఆ తర్వాత నుంచి మీకు మీరే మీరు ప్రూవ్ చేసుకోవాలండి.
మీ మెరిట్ మీకు హెల్ప్ అవ్వాలి తప్ప ఫ్యామిలీ సపోర్టర్ లేకపోతే ఇంకో బ్యాక్గ్రౌండ్ లేకపోతే గాడ్ ఫాదర్ వల్ల మనకి పని జరగదండి ఇప్పుడు కూడా. అవును సార్. మీ 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 వర్త్ ఏంటన్నది మీరు ఇండిపెండెంట్గానే ప్రూవ్ చేసుకోవాలి ఇప్పుడు కూడా. సార్, అలాగే మీరు సినిమా హిట్ అయినప్పుడు కానీ ఫ్లాప్ అయినప్పుడు కానీ ఎలా రిసీవ్ చేసుకుంటారు? యా, హిట్ అయినప్పుడు నేచురలీ మామూలు మనిషిని అండి. నేను కూడా సినిమా కష్టపడి చేసిన సినిమా పోయినప్పుడు చాలా బాధ కలుగుద్ది నాకైతే. అరే, పాటలన్నీ వేస్ట్ అయిపోయినాయి, ఎవరు వినరు. సక్సెస్ అయితేనే వింటారు కదండి. అవును సార్. లేకపోతే మంచి పాటలు కూడా కొన్ని కొట్టుపోతూ ఉంటాయి. అలాగా అటువంటి సందర్భాల్లో హోరహోరి, నేను తేజ గారితో చేసిన సినిమా, చాలా ఇష్టంగా చేసిన సినిమా, మంచి పాటలు, అవన్నీ పోయినాయి అని చెప్పి ఇప్పటికీ బాధ కలుగుతూ ఉంటుంది నాకు. సో హిట్ అయినప్పుడు నేచురల్ సంతోషం ఉంటుందండి. సినిమా ఏమైనా పోయినప్పుడు? పోయినప్పుడు చాలా బాధ ఉంటుందండి, చాలా కష్టం. వెంటనే వేరే సినిమాలో పడిపోతే ఇది మర్చిపోతాం కానండి, కొంచెం గ్యాప్ కానీ వచ్చిందంటే కనుక అది మనల్ని హాంట్ చేసేస్తూ ఉంటుంది. నేను అందరిలాగే, మిగతా వాళ్ళు ఎలా ఫేస్ చేస్తారో నాకు తెలియదు, కానీ నేనైతే ఐ ఫీల్ వెరీ పెయిన్ఫుల్ ఫర్ దట్. సరే, అలాగే మీరు ఎప్పటి నుంచి ఇండస్ట్రీలో ఉంటున్నారు కదా, మీరు అప్పటి మ్యూజిక్కి ఇప్పటి మ్యూజిక్కి, అప్పటి మ్యూజిక్ డైరెక్టర్స్కి ఇప్పుడు మ్యూజిక్ డైరెక్టర్స్కి ఏమైనా చేంజ్ అనేది అబ్జర్వ్ చేశారా? ఏం లేదండి, టెక్నాలజీ బాగా ఇంకా బాగా అడ్వాన్స్డ్ అయిందండి. మనకి ఇంకా బాగా ఈజీ అయిందండి వర్క్ షెడ్యూల్స్ అన్నీ కూడా. ఇంతకుముందు పెద్ద పెద్ద స్టూడియోస్కి వెళ్ళి చేసేవాళ్ళం, ఇప్పుడు అలా కాదండి. థియేటర్స్ మన ఇంట్లోకి వచ్చేసినాయి. ఒక చిన్న గది ఉంటే చాలు, మనం అకాస్టిక్స్ చేసుకుని వీ కెన్ స్టార్ట్ ప్రోగ్రామింగ్ దేర్. ఆల్ వీ నీడ్ ఈస్ ఎ గుడ్ పవర్ కట్ లైన్, ఒక ఇది ఉంటే చాలు. సో అడ్వాంటేజెస్ ఉన్నాయండి, డిసడ్వాంటేజెస్ ఉన్నాయండి. సో ఎక్కువ టెక్నో అయిపోయింది, ఎక్కువ ఆ పాతకాల మ్యూజిక్ మనం కొంచెం తగ్గిందనే అనిపిస్తూ ఉంటుందండి. సార్, అలాగే ఇప్పుడు తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో ఏ మూవీ వచ్చినా కూడా ఆ ఇద్దరే అన్నట్టుంది కదా. సో మీరేమంటారు దీనికి? ఎవరండి అంటే ఎక్కువ సినిమాలు డిఎస్పి గారికిను తమన్ గారికి ఇద్దరికే పడుతున్నాయి ఎక్కువ, అంటే సినిమాలన్నీ మ్యాక్సిమం ఇప్పుడు వీళ్ళిద్దరే చేస్తున్నారు సినిమాలన్నీ. సో అట్లేమైనా అనిపించింది సార్ ఎప్పుడన్నా మనకు రావట్లేదని కానీ? లేదు లేదండి. సో ఎవరి అదృష్టాన్ని బట్టి, ఎవరి స్థాయిని బట్టి, లేకపోతే ఎవరి మెరిట్ని బట్టి వాళ్ళకి అవకాశాలు వెళ్తూ ఉంటాయండి. ఫలానా ఎక్కువ అవకాశాలు వెళ్తాయంటే అది వాళ్ళ అదృష్టం అంతే. అంతే తప్ప మనకు కూడా రావాలి. నాకు ఇంకో రెండు మూడు ఇంకో ఈ సినిమా ద్వారా నాకు ఇంకో సినిమా రావాలని కోరుకుంటాను తప్ప, లేకపోతే ఇంకొకరితో కంపేర్ చేసుకుని అరే నాకు రావట్లేదు అని చెప్పి అలా నా లైఫ్లో ఎప్పుడు అసలు అలాగా ఎప్పుడు అనుకోలేదు. అనుకుంటే డిప్రెషన్ వచ్చేస్తుంది. నేను నా లైఫ్ని ఇంకొకరితో కంపేర్ చేసుకున్నాండి. ఐఎమ్ హ్యాపీ బై మై సెల్ఫ్. నాకు వచ్చిన దాంతో నాకు తృప్తి ఎక్కువ ఉంటుందండి. సో మ్యూజిక్ కాకుండా మీ హాబీస్ ఏంటి, ఏం చేస్తుంటారు ఫ్రీ టైంలో? ఎక్కువ ఫ్యామిలీ మ్యాన్ అని విన్నాం. ఎక్కువ ఫ్రీ టైం ఆల్వేస్ స్పెండ్ విత్ మై వైఫ్ అండ్ మై సన్ అండి. ఎక్కువ ఇంట్లోనే గడిపేస్తానండి. మీ వైఫ్ గురించి మీరు చాలా అడ్మైర్ చేస్తారని విన్నాము. ఎక్కువ పోస్టులు కూడా ఆవిడ గురించే పెడతారు. అసలు ఎలా ఉంటుంది మీ రిలేషన్ కానీ మీ బాండింగ్ కానీ? చాలా నేచురల్లీ చాలా బాగుంటుందండి. చాలా ఐఎమ్ వెరీ వెరీ లక్కీ ఫ్రమ్ దట్ పాయింట్ ఆఫ్ వ్యూ. ఐఎమ్ వెరీ వెరీ లక్కీ అంతేండి. లక్కీ ఎలా ఉంటారు అంటే మీకు అంటే ప్రొఫెషన్ వైజ్గా ఎలా సపోర్ట్ ఉంటుంది? ప్రొఫెషన్ వైజ్గా ఏం కాదండి. షీఈస్ అ గుడ్ హోమ్ మేకర్, హౌస్ వైఫ్. నేను ఎక్కువ ఇంట్లోనే గడపడానికి ఇష్టపడుతున్నాను అంటేనే నా లైఫ్ అంటే నేను ఎక్కువ నన్ను ప్రేమించే వాళ్ళు ఇంట్లో ఎక్కువ ఉన్నట్టు కదండి దాని అర్థం. సో అందుకనే నా సంతోషం అంతా కూడా నా కెరీర్లో కన్నా నా ఇంట్లో ఎక్కువ దొరుకుతూ ఉంటుందండి. సో దట్ వే ఐఎమ్ వెరీ లక్కీ అంటారు. అంటే మీ మూవీస్లో ఈ మూవీ అనవసరంగా చేసానన్న మూవీ ఏమైనా ఉందా, చేసిన తర్వాత ఫీల్ అయిన మూవీ చెప్తే బాగుందండి? ఉంది. ఓకే సార్, మీకు బాగా నచ్చిన మూవీ, మీ చేసిన మూవీస్ అన్నింటిలో గుహలు గుసగుసలాడి? నాకు గుహలు గుసగుసలాడి అది నాకు చాలా చాలా ఇష్టమైన కల్చర్ అండి. ఆ రొమాంటిక్ జానర్ నాకు. హిందీలో అమోల్ పాలేకర్ ది ఛోటీ సీ బాత్ సార్, ఆ సినిమాలో అన్ని సాంగ్స్ హిట్ అయ్యాయి సార్, ఇప్పటికీ ఇంటర్ ఉంటారు మొత్తం. సో అటువంటి సినిమా రావాలని ఇప్పుడు కోరుకుంటూ ఉండేవాడి, అనుకోకుండా శ్రీనివాస అవసరాల ద్వారా అది నాకు నెరవేరింది. సో దట్ ఈస్ మై ఆల్ టైమ్ ఫేవరెట్ అండి సినిమా పరంగా. సార్, మీరు అలాగే చాలామంది డైరెక్టర్స్ రిపీట్ చేశారు. ఒక సినిమా మీరు రిపీట్ చేశారంటే ఖచ్చితంగా వాళ్ళకి నచ్చి మీతో ఆ ట్రావెల్ నచ్చాయి ఉంటుంది. అవును. అవసరాలు శ్రీనివాస్ గారితో రెండు సినిమాలు చేశారు, చంద్రశేఖర్ ఎలేటి గారితో రెండు సినిమాలు, నందిని రెడ్డి గారితో రెండు సినిమాలు, మోహన్ కృష్ణ ఇంద్రగంటి గారితో మూడు సినిమాలు, నాలుగు సినిమాలు చేశారు. సో ఎందుకు రిపీట్ చేశారు, నాలుగు సినిమాలు మిమ్మల్ని రిపీట్ చేశారు? మేబీ కంపాటబిలిటీ అంతే అండి. ఒకసారి అలవాటు అయిపోయిన తర్వాత మనం సేమ్ ప్లేస్, ఒక రెస్టారెంట్కి వెళ్తే అదే రెస్టారెంట్ మనం పరిగెట్టి వెళ్ళిపోతూ ఉంటాం ఒక్కోసారి. అవును సార్. ఎందుకు వెళ్తామో మనకు తెలీదు. అవును సార్. సడన్గా బోర్ కొడుతుంది రెస్టారెంట్ మార్చేస్తాం. అలాగే నన్ను రిపీట్ చేయడానికి, తర్వాత రిపీట్ చేయకపోవడానికి కూడా రీజన్స్ అవే అయి ఉంటాయండి. నందిని రెడ్డి గారితో వర్కింగ్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది? చాలా బాగుంటుందండి. షీఈస్ వెరీ బ్రిలియంట్ అండ్ వెరీ వెరీ ఫ్రెండ్లీ అండి. ఇమ్మెన్స్ మ్యూజిక్ నాలెడ్జ్ ఉందండి తనకి. తను చేసిన రెండు సినిమాలు పాటలు నాకు చాలా చాలా ఇష్టం. అలా మొదలైంది
కళ్యాణ వైభోగమే రెండు నాకు చాలా ఫేవరెట్స్ అండి. అలాగే విఎన్ ఆదిత్య గారితో రెండు సినిమాలు చేశారు. అవునండి, బాస్ అండ్ మనసు మాట వినతో. అవును, బాస్ మ్యూజిక్ కూడా చాలా మందికి ఫేవరెట్ అది. యా, హిట్ అయితే వేరే లెవెల్లో ఉండనండి, బట్ దట్స్ మై బ్యాడ్ లక్ అండి. అవసరాలు శ్రీనివాస్ గారితో రెండు సినిమాలు చేశారు, సో ఆ ఎక్స్పీరియన్స్ చెప్పండి. అవసరాలు శ్రీనివాస్ నాకు చాలా చాలా ఇష్టమైన వ్యక్తి అండి. బికాస్ ఇష్టం ఎందుకు ఏర్పడుతుంది అంటే, మనకు నచ్చిన పాటలు అవతరులు ఓకే చేసినప్పుడు ఆటోమేటిక్గా బాండ్ ఏర్పడుతూ ఉంటుందండి. సో వాళ్ళ ద్వారా మనం పైకి వెళ్తున్నాం అనే ఫీలింగ్ కలిగినప్పుడు, వాళ్ళ సినిమా ద్వారా మనకు మంచి పేరు వస్తుంది అని అనుకున్నప్పుడు మనకు తెలియని ఒక అటాచ్మెంట్ పెంచుకుంటామండి. సో ఆ రకంగా శ్రీని అంటే నాకు చాలా ఇష్టం, మంచి వ్యక్తి, మంచి ఫ్రెండ్ సో చాలా డీసెంట్గా ఉంటాయి తన సినిమాలు. ఎక్కడ అశ్లీలత ఉంటుందో అందరూ కలిసి హాయిగా చూడొచ్చు సినిమా. సో అందుకని సరే. అలాగే ఈ మధ్యన చాలామంది అంటే సోషల్ మీడియాలో మీరు ఎక్కడైనా ఒక చిన్న ఎవరైనా ఏ మ్యూజిక్ డైరెక్టర్ని ఒక చిన్న కాపీ ట్యూన్ కొట్టినా కూడా ఈజీగా కనిపెట్టేస్తున్నారు, దాని మీద వెంటనే ఇది కాపీ ట్యూన్ ఇది కాపీ ట్యూన్ చెప్పేస్తున్నారు కదా. యాజ్ ఏ మ్యూజిక్ డైరెక్టర్ మీరు ఏమంటారు అంటే, అది ఏమైనా డైరెక్టర్స్ ప్రెజర్ వల్ల ఆ ట్యూన్ కొట్టాల్సి వస్తుందా, లేదంటే దేనికంటారు? 90 తెలిసిన అవగాహన వరకు 98% వరకు డైరెక్టర్ అడిగితేనే మ్యూజిక్ డైరెక్టర్ చేస్తారండి. ఓకే, డైరెక్టర్ హూఎవర్ అక్కడ ప్రామినెంట్ పర్సన్ ఎవరైతే వాళ్ళు ప్రొడ్యూసర్ లేకపోతే హీరో ఎవరైతే మ్యాక్సిమం టైం ఎవరైతే వాళ్ళు ఎవరు పవర్ఫుల్ అయితే వాళ్ళు వాళ్ళ ప్రెషర్ ద్వారానే మ్యూజిక్ డైరెక్టర్ అది తీసి పెడతారని చెప్పి నా అభిప్రాయం అండి. డైరెక్ట్గా తెలియకుండా లేకపోతే కావాలని కాపీ కొట్టండి చేతకాక అయి ఉంటుందండి. చేతకాక అయితే అన్ని పాటలు ఎలా చేస్తారండి, మిగతా పాటలు మిగతా అన్ని ఒరిజినల్స్ ఉంటాయి కదా, వందల కొలది ఒరిజినల్స్ ఉన్నాయి, ఎక్కడో ఒక కాపీ పాట వస్తుందండి. సో దాన్నే హైలైట్ చేసి మాట్లాడుతూ ఉంటారండి జనం, దాన్నే భూతద్దంలో చూపెడతారు. మరి చేసిన ఒరిజినల్స్ అన్నట్లకి క్రెడిట్ ఏమైపోయిందండి. సో చేయలేకేం కాదండి, ఎక్కడో ఏదో నచ్చి ఉంటుందండి. ఒకసారి రైట్స్ తీసుకుని కూడా మనం పెట్టుకుంటూ ఉంటారండి, రైట్స్ తీసుకున్నట్టు బయట జనాలకు తెలీదు, బట్ జనరల్గా అది అలా మాట్లాడతారు. అలాంటి ప్రెషర్ మీ మీద ఎప్పుడైనా పడిందా సార్? యా, నా మీద ఇలాగే చేయాలి, యా అది అది తీసి పెట్టమని నన్ను అడిగిన సందర్భం ఉందండి. నేను నాకు చేయక తప్పలేదు, నేను పెట్టాను, ఐ డిడ్. ఒక సాంగ్ నా కెరీర్ మొత్తంలో ఒక సాంగ్ అలా పెట్టడం జరిగింది. ఏం సాంగ్ సార్? అది ఆంధ్రుల్లో ఒక పర్యాయి అని చెప్పి ఒక మరాఠీ కాదండి, అక్కడ నుంచి ఉత్తరప్రదేశ్ బీహార్లో ఒక ప్రైవేట్ సాంగ్ అండి అది. అక్కడ షూటింగ్కి వెళ్ళినప్పుడు పరిచయ మూర్తి గారికి ఆ పాట విని బాగా నచ్చి సేమ్ అదే అటువంటిది చేస్తానని నేను రిక్వెస్ట్ చేశాను. బట్ నాకు మక్కి అదే స్టైల్లో సేమ్ మళ్ళీ రీడూ చేయమని అడిగారండి రిక్వెస్ట్. సో ఆ ప్రెషర్ తోటి నేను అది చేశాను. బట్ నేను ఆ రోజు స్టేజ్ మీద నేను ఆడియో ఫంక్షన్లో నేను అది చెప్పానండి, ఈ పాట నాది కాదు ఫలానా వాళ్ళది అని చెప్పి నేను చెప్పేశాను బయట. ఓకే సార్. అలాగే చెక్ విషయానికి వచ్చేస్తే, చంద్రశేఖర్ ఎలేటి గారితో ఇంత గ్యాప్ ఎందుకు వచ్చింది మీకు మళ్ళీ సినిమా చేయడానికి? ఏం బ్యాడ్ లక్ అంతండి, ఏం చెప్పండి. ఓకే, కొన్ని జరగవు అంతేండి అనుకుంటాం, కానీ కాంబినేషన్స్ డజంట్ హ్యాపెన్ ఫర్ ఎ రీజన్. బ్యాడ్ లక్ అనుకోవాలంతేండి. ఈ కాంబినేషన్ మళ్ళీ వస్తుంది నెక్స్ట్ సినిమాకి? డెఫినెట్గా వస్తుంది అనుకుంటున్నానండి, ఇమీడియట్గా అయితే వస్తుందండి, యా డెఫినెట్లీ. ఓకే సార్, ఇప్పుడు 100% ఆక్యుపెన్సీ వచ్చింది, మళ్ళీ రిలీజ్ అవుతుంది, ఇండస్ట్రీ ఎలా ఉంది మీరు చూస్తున్నారు? అండి అసలు ఈ ఫిబ్రవరి 1st నుంచి రిలీజ్ అయ్యే సినిమాలు అంతా కూడా మేమంతా చాలా లక్కీ అని అనుకుంటున్నాం, ముందు పడిన సినిమాల కన్నా. అవును సార్. తర్వాత ఇప్పుడు పడుతున్నాం అంతా కూడా మేమంతా చాలా అదృష్టం అని చెప్పి అనుకోవాలండి. అవును సార్. అండ్ పీపుల్ ఆర్ వెరీ హ్యాపీ. ఉప్పెన్ కూడా చాలా బాగా రెస్పాన్స్, అద్భుతంగా సూపర్ బ్రిలియంట్ హిట్ అయింది అది. అవును సార్. మ్యూజికల్ హిట్ యాక్చువల్లీ. ఎగ్జాక్ట్. సో మాకు కూడా అందరూ అలవాటు పడుతున్నారు మళ్ళీ థియేటర్స్ రావడానికి. సో అదే భాగంగా మా సినిమా కూడా రిలీజ్ అవుతుందో అన్నది మంచి పరిణామం ఉంది. సరే, ఏమైనా డ్రీమ్ ఉందా సరే హీరోతో చేయాలి అని? లేదండి, అందరూ అందరితో చాలా ఇష్టం అండి. జనరల్ గానే మ్యూజిక్ అంటే ఇష్టం. సో నా వరకు నా వల్ల నా మ్యూజిక్ వల్ల ఆ సినిమాకి ఎంతో కొంత హెల్ప్ అవ్వాలని కోరుకుంటానండి, ఏ సినిమా వచ్చినా సరే. సో ఐ రెస్పెక్ట్ ఎవ్రీ యాక్టర్ అండ్ ఎవ్రీ డైరెక్టర్ అండి ఫ్రమ్ మై పాయింట్ ఆఫ్ వ్యూ. సార్, కళ్యాణి మాలిక్ గారి పాయింట్ ఆఫ్ వ్యూలో మ్యూజిక్ అంటే ఏంటి? వాట్ ఈస్ మ్యూజిక్? మ్యూజిక్ అనంతం అండి, అనంతమైన మ్యూజిక్కి అనంతమైన ఎక్స్ప్రెషన్ ఉందండి, అనంతమైన కలర్స్ ఉన్నాయి దానికి, అనంతమైన ఎమోషన్స్ ఉన్నాయి. సో ఒక్కో దాంట్లో ఒక్కొక్కటి బాగా రక్తి కడతా ఉంటుందండి. సో ఏ మూడ్లో ఉన్నాం మనం అన్న దాన్ని బట్టి మనకి ఆధారపడి ఉంటుంది తప్పండి. సో ఇది మంచి మ్యూజిక్, ఇది మంచిది కాదు అని చెప్పి ఉండదండి. మీరు సాడ్గా ఉన్నప్పుడు మీరు గబుక్కుని ఏదో పేతా సాంగ్ మీరు గబుక్కుని విని గబుక్కుని అది మెచ్చుకోవచ్చు. సాడ్గా ఉన్నప్పుడు ఏదో డిస్కో సాంగ్ పెట్టాను అనుకుంటే ఆపేరా కట్టేరా అంటాం ఆ పాట. అదే మామూలు మీరు మంచి మూడ్స్ లో మంచి స్పిరిట్స్ లో ఉన్నప్పుడు సాడ్ సాంగ్ వినరు కదండి, వినబుద్ది. సో మ్యూజిక్ డిపెండ్స్ అపాన్ యువర్ ఎమోషన్స్ అండ్ యువర్ మూడ్స్. సో ప్రతి పాటకి ప్రతి మూడ్కి కూడా ఒక వాల్యూ ఉంటుందండి. ఓకే సార్, ఫైనల్గా చెక్ మూవీ గురించి చెప్పండి. ఈ సినిమా ఎందుకు చూడాలని క్వశ్చన్ చేస్తే ఆడియన్స్ మీరు ఏం చెప్తారు? ఎందుకు చూడాలంటే మేము చేసాం కాబట్టి మీరు చూస్తే మాకు సక్సెస్ వస్తుంది, అందుకని చూడాలి. బట్ చూసిన తర్వాత అయితే యుల్ బి థ్రిల్ అండి, ఈక్వల్లీ నేనైతే థ్రిల్ అయినా మీరు అంత థ్రిల్ అవుతారు.
ఇట్స్ ఎ బ్రిలియంట్లీ మేడ్ మూవీ అండి, బ్రిలియంట్లీ మేడ్ మూవీ అంతే. సో ఫిబ్రవరి 26th రిలీజ్ కాబోతుంది. ట్రైలర్ అయితే చాలా బాగుంది. మీరు ట్రైలర్ ఇంకా చూడకపోతే కింద డిస్క్రిప్షన్లో లింక్ ఉంటే చూడండి. డెఫినెట్గా సార్ సినిమా సక్సెస్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. అయిన తర్వాత మళ్ళీ ఒకసారి కూర్చుందాం, మీ బ్యాక్గ్రౌండ్ స్కోర్ గురించి, మీ సినిమాలో సాంగ్ గురించి తర్వాత మాట్లాడుకుందాం. ఎగ్జాక్ట్లీ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. మాకు ఈ టైం ఇస్తుంది, డెఫినెట్గా హిట్ అవ్వాలి, మీరు ఇంకా మంచి పొజిషన్కి వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం మా ఛానల్ తరపు నుంచి. థ్యాంక్ యూ సో మచ్ సార్. చాలా థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ.